వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతి, తిరుచానూరు, రాయలచెరువు ఈ ప్రాంతాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసి ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల గోడు వినాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఇక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేశారు కదా, దాన్ని ఉద్దేశించి ఈ ముఖ్యమంత్రి గాల్లో వస్తున్నాడు, గాల్లో పోతూ ఉన్నాడు, గిరగిరా తిరుగుతూ ఉన్నాడు, ఏదో ఒక రోజు గాల్లోనే శాశ్వతంగా ఫినిష్ అయిపోతాడు, నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా తట్టుకోలేరు, కాలగర్భంలో కలిసిపోయారు నాతో పెట్టుకున్న వాళ్ళు, కడుపు మండిపోతుంది, కాలిపోతుంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనే కంటే కూడా ఒక విధమైన శాపనార్థాలే, గాల్లోనే ఫినిష్ అయిపోతాడని. ఎవరిని ఉద్దేశించి మాటలు అన్నారు? నాతో పెట్టుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు, గాల్లోనే ఫినిష్ అయిపోతారు అని చెప్పి ఎవరిని ఉద్దేశించి అన్నారో కూడా అందరికీ తెలుసు కదా. సో ఇటువంటి తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు శాపనార్థాలు పెట్టుకుంటూనే రాయల చెరువును పరిశీలించి చంద్రగిరి, శ్రీకాళహస్తి మధ్య నేను చాలా చెక్ డ్యాములు కట్టించాను, బ్రిడ్జ్లు కట్టించాను, ఈ ప్రభుత్వం వచ్చి వాటి అన్నింటినీ కనుక ధ్వంసం చేసింది, కాపాడుకోలేకపోయింది అని చెప్పి అలా మాట్లాడుతూ విశాఖపట్నంలో హుస్తూ తుఫాన్ వచ్చినప్పుడు నేను రాత్రి పగలు అక్కడే ఉండి అంతా సరి చేసిన తర్వాతే మళ్ళీ వచ్చాను, ఈ ముఖ్యమంత్రి మాత్రం కనీసం మీ దగ్గరకు కూడా రావట్లేదు అని చెప్పి, అదే సమయంలో నేను వస్తూ ఉంటే పోలీసులు బారికేడ్లు గేట్లు అడ్డపెట్టి నన్ను ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ పోలీసులకు కొంచెమైన బొద్దు ఉందా, తర్వాత మీరు పనిచేసేది నా దగ్గరే కదా, అప్పుడు చెప్తా మీ పని, ఎవరిని వదిలిపెట్టను, ప్రభుత్వమే గంజాయిని అమెజాన్లో డోర్ డెలివరీ చేస్తూ ఉన్నా కూడా ఈ పోలీసులకు బుద్ధి లేదు, పనికిమాలిన ఎస్పీలు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెబుతూ ఉంటారు, ఇటువంటి వ్యాఖ్యలు. వీళ్ళకెవరికి నేను భయపడను, తీవ్రవాదులు క్లైమెంట్స్ పేలిస్తేనే, తీవ్రవాదులు కాదండి నక్సలైట్లు, తీవ్రవాదులు నక్సలైట్లు ఇద్దరు ఒకటి ఎట్లా అయిపోతారు సార్ అంటూ ఉన్నారు. తీవ్రవాదులు అయితే క్లైమెంట్స్ పేలిస్తే నేను భయపడలే, వీళ్ళకి భయపడతాను, చివరికి నా భార్య గారిని సేమ్ మళ్ళీ ప్రతి ప్రసంగంలోనూ వాళ్ళ భార్య గారి ప్రస్తావన తీసుకొని వస్తూనే ఉన్నాడు. మరి అసలు ఇదేమో అంటే ఎందుకు ప్రతిసారి పదే పదే అదే, కానీ సరే ఎనీ హౌ దాని వెనకలు ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా వెరీ క్లియర్. సో ఓవరాల్గా అనుకుంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రసంగించుకుంటూ రాజకీయ విమర్శలతో పాటు అంతకు మించి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు శాపనార్థాలు అయితే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు.